అంబేద్కర్ విగ్రహ కమిటీ జనరల్ సెక్రటరీ. ఇప్పటిదాకా మా అధ్యక్షులు కోడ్ర నరసింహారావు గారు చెప్పినట్టుగా హన్మకొండలో ప్రజా వాగ్గేయకారుడు ప్రజా యుద్ధ నౌక గద్దరన్న గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించడం జరిగింది. వరుసగా అనేక సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో సుమారు ఒక 30 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలు ప్రజా సంఘాలు ఏకతాటి మీదకి వచ్చి ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇవాళ 14వ తారీఖు మార్చి నాడు పరకాల శాసనసభ్యులు గౌరవనీయులు ప్రకాష్ రెడ్డి గారిని కలిసి విగ్రహాన్ని అంబేద్కర్ కూడలిలో ఏర్పాటు చేయడానికి సహకరించాల్సిందిగా, అందుకు అవసరమైన అనుమతులు ఇప్పించాల్సిందిగా విగ్రహ కమిటీ తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది. ఒక లెటర్ని ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు చాలా సానుకూలంగా స్పందించారు. వారు సంపూర్ణంగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ గారికి కమిషనర్ గారికి వారు సిఫార్సు లేఖ రాస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విగ్రహ కమిటీ నాయకులు, అదేవిధంగా ఈ వరంగల్ జిల్లాలో రాష్ట్రంలో అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించినటువంటి నాయకులందరూ పాల్గొనడం జరిగింది. గాజాల గోవర్ధన్ గారు, డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చుంచు రాజేందర్ గారు, మాలమహనాడు జాతీయ ఉపాధ్యక్షులు మన్నే బాబురావు గారు, అదేవిధంగా రైల్వే ఉద్యోగులు, అట్లాగే ప్రజా ఉద్యమ నాయకులైనటువంటి కృష్ణమూర్తి గారు, ఇంకా మిగతా సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారికి, మా రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గద్దరన్న విగ్రహ ఏర్పాటు హన్మకొండ సర్కిల్లో, అంబేద్కర్ సర్కిల్లో ఏర్పాటు చేయాలని ఓ కమిటీ ద్వారా ఇవాళ పరకాల శాసనసభ్యులైనటువంటి రేవూరు ప్రకాష్ రెడ్డి గారిని కలపడమైంది. గతంలో కూడా కలెక్టర్ను, కమిషనర్ను, ఇన్ఛార్జ్ కలెక్టర్ను, మరి అనేక మంది శాసనసభ్యులను కూడా కలవడం జరుగుతున్నది. అందులో భాగంగానే ఇవాళ పరకాల శాసనసభ్యుని కలవడమైంది. ముఖ్యంగా 75 ఏళ్ల తన జీవిత ప్రస్థానంలో పట ప్రతి నిమిషము, ప్రతిరోజు, ప్రతి గంట కూడా ఈ పేద బడుగు బలైన వర్గాలకు తన జీవితాన్ని అంకితం చేసినటువంటి గద్దరన్న విగ్రహం ఈ యొక్క హన్మకొండ అంబేద్కర్ సర్కిల్లో తప్పనిసరిగా ఏర్పాటు కొరకు అందరూ కూడా సహకరించాలని సందర్భంగా కోరడం జరిగింది.